శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది. లాభ గురువు అష్టమ శని, అష్టమ శని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది. ఈ అష్టమ శని కొన్ని రోజులుగా వస్తుంది కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీయ విద్యకు అనుకూలం. అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు, అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు, అది మీకు తెలియదు. దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. గురు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది, సంతాన అభివృద్ధి అవుతుంది, ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది, వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి, చాలా జాగ్రత్త. శని యొక్క 8వ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది. మీ జన్మజాతక ప్రకారం గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది. స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి యోగం. వ్యవసాయదారులకి యోగం, మంచి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవ మూలిక సిద్ధ ధూపంతో ధూపమేయండి. విజయవస్తు.